కలిపేసి పిల్లల్ని ప్రేమించాలి. మహిళ మనల్ని రక్షించాలి. ఇందులో స్త్రీలను ఆదరించాలి, స్త్రీల మానాన్ని కాపాడాలి. వరకట్న కాలనాముల నుండి, కామంతుల కీడు నుండి స్త్రీలకు రక్షణ కల్పించాలి. స్త్రీ నవమాసాలు కడుపులో మోసి కలి పెంచి పోషించిన మహాత్ముని, స్త్రీ సుఖ దుఃఖాలలో పాలు పంచుకునే జీవన సహధర్మచారిణి, స్త్రీ ఒడిలో అల్లారు ముద్దుల ముద్దుగా పెరిగిన ముద్దుల కూతురు, స్త్రీ అన్నదమ్ముల క్షేమాన్ని కాంక్షించే చెల్లి, స్త్రీ ఇంటికి దీపం, జగతికి జీవన జ్యోతి, స్త్రీని ఆదరించని దేశానికి, స్త్రీకి రక్షణ కల్పించలేని సమాజానికి మనుగడ ఉండదు, వినాశనం తప్పదు అన్నది జగమెరిగిన సత్యం. ఇక ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు దేశ సమైక్యత సమగ్రతను కాపాడటానికి ప్రజలకు శాంతి సందేశం ఇవ్వాలి. ప్రజల మధ్య మత సామరస్య సోదర భావాన్ని బలపరచాలి. ప్రజలను సమాన దృష్టితో చూడాలి. కుల మతాలకు అతీతంగా ప్రజలకు ఉపకారం చేయాలి. పేద బలహీన బడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి. ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగబద్ధమైన పాలనా వ్యవస్థను సమర్థించాలి. ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, అధికార ముందస్తుల కోసం, బూటకు గుర్తింపు కోసం దేశ ప్రజల మధ్యన చిచ్చు పెట్టకూడదు. తుచ్చమైన రాజకీయ స్వీయ ప్రయోజనాల కోసం మత కలహాలు సృష్టించకూడదు. జాతీయ సంపదను, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి. నిరపరాధులపై, బలహీనులపై జరిగే దాడులను నియంత్రించాలి. మహిళామణులపై జరిగే అత్యాచారాలను ఆపాలి. అనాథలకు, వితంతువులకు, దిక్కులేని వృద్ధులకు రక్షణ కల్పించాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు నైతిక విలువలకు కట్టుబడి ప్రభుత్వ పథకాల ద్వారా ఎల్లప్పుడూ ప్రజలకు మేలు చేయాలి. ఇక దేశ ప్రేమికుల కోరిక, రండి మనమందరం చిన్నిళ్ళు అంటే మన నివాసం, పెద్దిళ్ళు మన దేశంలో ప్రశాంతంగా, ఆనందంగా, గౌరవంగా, సురక్షితంగా జీవిద్దాం. కలతలు, కలహలు, కలహాలు, గొడవలు, ఘర్షణలు, దాడులు, దోపిడీలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దురాచారాలు, అత్యాచారాలు లేని ఉత్తమ సమాజం నిర్మిద్దాం. సారి జహాన్ సచ్చా హిందుస్తా హమారా, ప్రపంచంలోని విశిష్టమైన మన దేశం అని లోకవాసులకు చాటి చెబుదాం. మన దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దుదాం. రండి మన మానవత్వం మనుషులుగా బ్రతుకుదాం. జీవిత మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం. కుటుంబ సభ్యులు దేశ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోదాం. సెక్టర్ని ఇందులో కలుపుకుంటూ మహిళలు, పిల్లలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు ఏంటి, ప్రజల పట్ల ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలని చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రస్తుతం సమాజానికి ఈ మెసేజ్ చాలా అవసరం. ఈ మెసేజ్ ప్రతి ఇంటికి, ప్రతి వీధి, ప్రతి మనిషికి చెంది దీనికి తగ్గట్టు ప్రతి మనిషి వెలుగుతారని ఆశిస్తుంది. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, దేశ విశిష్టతకు, దేశ సమగ్రతకు కలంకం. ఈ విధంగా మానవుల మూలం ఒక్కటే. తర్వాత పెద్ద నొంగుల మత భాష ప్రాంతం చూడకుండా అందరికీ గౌరవించ సందేశం. పసిపిల్లలు, మహిళల పక్షం నుంచి ఇక్కడ నాయకులకు, అధికారులకు ఇంత బోధన. ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు దేశ సమైక్యత సమగ్రతను కాపాడటానికి ప్రజలకు శాంతి సందేశం ఇవ్వాలి. ప్రజల మధ్యన మత సామరస్య సోదర భావాన్ని బలపరచాలి. ప్రజలను సమాన దృష్టితో చూడాలి. కుల మతాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగం ఉపకారం చేయాలి. పేద బలహీన బడుగు వర్గాలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి. ప్రతిపక్ష నాయకులు భారత రాజ్యాంగబద్ధమైన పాలనా వ్యవస్థను సమర్థించాలి. ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, అధికార ముందస్తుల కోసం, బూటకు గుర్తింపు కోసం దేశ ప్రజల మధ్యన చిచ్చు పెట్టకూడదు. తుచ్చమైన రాజకీయ స్వీయ ప్రయోజనాల కోసం మత కలహాలు సృష్టించకూడదు. జాతీయ సంపదను, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి. నిరపరాధులపై, బలహీనులపై జరిగే దాడులను నియంత్రించాలి. మహిళామణులపై జరిగే అత్యాచారాలను ఆపాలి. అనాథలకు, వితంతువులకు, దిక్కులేని వృద్ధులకు రక్షణ కల్పించాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు నైతిక విలువలకు కట్టుబడి ప్రభుత్వ పథకాల ద్వారా ఎల్లప్పుడూ ప్రజలకు మేలు చేయాలి. ఇక్కడ జీవనంలో దేశ ప్రేమికుల కోరిక, రండి మనమందరం చిన్నిళ్ళు అంటే మనం నివాసంలో,
పెద్దలు మన దేశంలో ప్రశాంతంగా ఆనందంగా గౌరవంగా సురక్షితంగా జీవిద్దాం. కలతలు కలహాలు గొడవలు ఘర్షణలు దాడులు దోపిడీలు అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దురాచారాలు అత్యాచారాలు ఉత్తమ సమాజం నిర్మిద్దాం. సారే జహాన్ సచ్చా హిందుస్థాన్ హమారా, ప్రపంచంలోని విశిష్టమైనది మన దేశం అని లోకవాసులకు చాటి చెబుదాం. మన దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దుదాం. రండి మనం మానవత్వంను మనుషులుగా బతుకుదాం, జీవిత మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం. కుటుంబ సభ్యులు దేశ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాం. నా ప్రయత్నం నేను చేస్తున్నాను సార్, ఇంకా